మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, ఎంతో చక్కగా ఎన్నో పాఠాలు నేర్చుకుని తన ప్రవర్తన సరిదిద్దుకోవడానికి, తన జీవితాలను సరిదిద్దడానికి, సేవకులను తయారు చేసి సమాజంలోనికి ప్రభా సేవకులను పంపించడానికి వారి చిన్నతనం నుంచి కూడా వారికి చక్కని తరబీదిస్తున్నటువంటి వంశాన్ని గారిని బట్టి, అలాగే తల్లిదండ్రులు తన యొక్క ప్రాధాన్యత తెలుసుకుని బిడ్డకు చిన్నతనము నుండి దైవ బోధ నేర్పించాలి అనే సదుద్దేశంతో వారినైనా ఆ బోధను నేర్పించటానికి పంపించి చక్కని విద్యాభ్యాసాన్ని చేసి వచ్చిన నీ కుమారుని బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, వినుచున్న మేము నాయన జాగ్రత్తగా వినడానికి మీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ, ఈ కొద్దిపాటి ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరరాని ఉన్న యేసుక్రీస్తుల వరకు నేను నామమున ప్రార్థించి వినియమత వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. దేవుని శిక్షణలో ఉత్తీర్ణుడైనటువంటి మానవుడు ఎవరు అనేటువంటి ఒక పాఠాన్ని వినిపించాలని ఆశపడుతున్నాను. దేవుని శిక్షణలో ఉత్తీర్ణుడైనటువంటి మానవుడు ఎవరు అనేటువంటి ఒక అమూల్యమైనటువంటి పాఠాన్ని మనం వినే ముందు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మాట మాట్లాడతాడు. లోకసువార్త 6:27 అని చూద్దాం. లోకసువార్త 6:27. లోకగారు రాసినటువంటి సువార్త 6:27. వినుచున్న మీతో నేను చెబుతున్నది ఏమనగా, ప్రియులారా, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా అని యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. వినుచున్న మీతో చెబుతున్నాను అన్నాడండి. నేను వినని వారితో చెప్తాడా? వింటున్నారు గనుక, వినే మనస్తత్వం ఉంది గనుక, విన్న తర్వాత ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు గనుక, విన్న తర్వాత మీరు ఆచరించి దేవునికి అతి దగ్గర అవుతారు గనుక, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా అన్నాడండి. ఈరోజు దేవుని మాటలు వినకుండా, దేవుని మాటలను పాటించకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, ఎన్నో మాటలు వింటున్నటువంటి వీళ్ళు దేవుని మాటల్లో సరిగొచ్చేసరికి మాత్రం వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఒక మత బోధ, ఇది ఒక మతానికి సంబంధించినటువంటి బోధ. మనకంటూ ఒక మతం ఉంది, ఆ మతాన్ని మనం ప్రవర్తించుకోవచ్చు అనేటువంటి దుర్బుద్ధి కలిగిన వారు చాలామంది ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అందుకని యేసు ప్రభువు వారు మాట్లాడుతూ అంటున్నాడు, వినుచున్న మీతో చెప్పినది ఏమనగా అన్నాడండి. వింటున్నారు. ఇప్పుడు మనమే కాదు వింటుంది, సృష్టి కూడా వింటుంది. ప్రియమైన వాళ్ళరా, వింటుంది కనుకే యేసుప్రభు వారు చెప్పడం ప్రారంభించాడు. వింటున్నటువంటి ఆకాశానికి చెబుతున్నాడు, వింటున్నటువంటి భూమికి చెబుతున్నాడు. వింటున్నారు గనుక దేవుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆకాశం ఆలకించు అన్నాడు. అది వింటుందా లేదా? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము అన్నాడు. అలాగే తన పిల్లలు కూడా వింటున్నారు గనుక, వాటిని పాటిస్తారు గనుక, ఆయన కొన్ని విషయాలను తెలియపరచడం అనేది జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఇక ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అని చెబుతూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడండి. ఒక అమూల్యమైనటువంటి మాట చెప్పాడు. ఏంటి ఆ మాట? ఎన్నోసార్లు చదువుకున్నాం.
ఆకాశం ఆలకించు భూమి చువియగ్గు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని అన్నాడు. ఏం చేశాడట దేవుడట? పిల్లల్ని పెంచాడట. ఈరోజు దేవుడు అనేక మందికి పిల్లల్ని ఇచ్చాడు. ప్రతి పిల్లవాడు పుట్టుకు వెనకాతల దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానము అన్నాడు. తల్లి అనుకుంటే పుట్టలేదు, తండ్రి అనుకుంటే పుట్టలేదు. ఈ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా దేవుడు ప్రసాదిస్తే వచ్చినటువంటి బిడ్డ కనుక ఈ బిడ్డ కోసం మాట్లాడుతూ అంటున్నాడు. ప్రతి తల్లిదండ్రులకు కూడా బోధ చేస్తున్నాడు, నేను పిల్లల్ని పెంచాను అంటున్నాడండి. దేవుడు పిల్లల్ని పెంచాడట. ఆయన ఎలా పెంచాడు? ఆయన ఎలా పెంచాడు అన్న ఆలోచన ప్రతి తల్లిదండ్రులకి రావాలి. అర్థమవుతుందా మీకు? దేవుడే స్వయంగా ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెబుతున్నాడు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని అన్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా పెంచాడో ప్రతి తల్లిదండ్రులు కూడా దేవుడు పెంచినట్లుగానే పెంచాలి అని బైబిల్ చెబుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్క గృహంలో స్కూల్ మాస్టర్లు ఉంటారండి, అంటే విద్యను నేర్పించేటువంటి విద్యావేత్తలు ఉంటారు. వాళ్ళకు పిల్లలు ఉంటారు. ఆ పిల్లల దగ్గరుండి వాళ్ళే శిక్షణిస్తూ, వాళ్ళే విద్యాబుద్ధులు నేర్పిస్తూ, వాళ్ళే క్రమశిక్షణ నేర్పిస్తూ, బయట వారికి ఎంతోమందికి బోధిస్తున్నటువంటి, బయట వారికి ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి వాళ్ళు తన పిల్లలకు కూడా విద్యాబుద్ధులు నేర్పించడానికి దగ్గరుండి తీసుకెళ్తూ ఉంటారు. అయితే దేవుడు శిక్షణ ఇచ్చినంత గొప్పగా ప్రపంచంలో ఎవరు కూడా శిక్షణ ఇవ్వలేరు. ఇది వాస్తవం. అర్థమవుతుందా మీకు? దేవుడు శిక్షణ ఇచ్చినట్లుగా ప్రపంచంలో ఏ మేధావైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఆయన ఇచ్చినట్లుగా ఎవరు ఇవ్వలేరు. ఆయన శిక్షణలో పెరిగిన వాడు యేసుక్రీస్తు ప్రియమైన వాళ్ళారా, వింటున్నారా? ఆయన నేర్పగా నేర్చుకున్నవాడు యేసుప్రభు. నేను తండ్రి యొద్ద నేర్చుకున్నాను అంటాడు యేసుప్రభు. అంటే యేసుక్రీస్తును చూసావు అంటే దేవుని పెంపకం అనేది ఎంత గొప్పదో, ఎంత ఔన్నత్యము కలిగినదో మనకు అర్థమైపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఆయన పెంపకములో ఆణిముత్యమే యేసుప్రభు. చూసారా? ఒక అద్భుతమైనటువంటి మాట బైబిల్లో రాయబడిందండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం, ఆకాశము క్రింద జరుగునది. ప్రసంగి గారు మాట్లాడుతున్నాడు. ప్రసంగి గారు మాట్లాడుతూ 12వ వచనంలో ఒకసారి చూడండి. ప్రసంగి అయినా నేను యెరూషలేమునందు ఇజ్రాయేలు మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని, ఆకాశము క్రింద జరుగునది అంతటిని అన్నాడు. చూసారా? మీరు బాగా వినాలి. ఆకాశము క్రింద ఏముంది? ఆకాశము క్రింద ఏముంది? భూమి ఉంది. అంటే భూమి మీద ఉన్నది అంతటిని, అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని. అంటే భూమి మీద జరిగిన దాని అంతటిని, అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని అన్నాడండి. జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని అని ప్రసంగికి మొదలెడతారు. ఒక్కొక్కరి జీవన విధానం, ఒక్కొక్కరి జీవిత విధానం, ఒక్కొక్కరి జీవిత విధానములో ఉన్నటువంటి మార్పులు, ఇవన్నీ వరుస వరుసగా చెప్పుకుంటూ వస్తూ ముందు కొండ చెబుతున్నటువంటి సందర్భం ఏంటి అంటే శిక్షణ కోసం మాట్లాడతాడు. ముందు కొండ విద్యాభ్యాసం కోసం మాట్లాడతాడు. ఇక విద్యాభ్యాసం కోసం మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరి జీవితాన్ని మనకు చక్కగా పొందపరిచి చివరకు వచ్చేసరికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటే జ్ఞానమునకు మూలమని చెప్పేస్తాడు.
ఇక మొదట్లో మాట్లాడుతూ అంటున్నాడు, ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి తెలుసుకున్నకే నా మనసు నిలిపి తిని అని అంటూ వారు దీని చేత వారు దీని చేత అభ్యాసమునందవలనని. అభ్యాసం అంటే ఏంటి చెప్తున్నాడు చూడండి అక్కడ. అభ్యాసము అని ఒకటే కిందేమని ఉంది, శిక్షణ అంటున్నాడు. నీకు అర్థమైందా? అభ్యాసము నొందవలెనని అంటే శిక్షణ నొందవలెనని, శిక్షణ నొందవలెనని అన్నాడండి. దీని చేత అభ్యాసము నొందవలెనని, అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అన్నాడండి. మీరు బాగా వినాలి. దీని చేత అభ్యాసం అంటే శిక్షణ నొందవలెనని దేవుడు మానవులకు విధించిన అభ్యాసము శిక్షణ బహు కఠినమైనది అన్నాడు. బహు కఠినమైనది అన్నాడండి. మీకు బాగా అర్థమవుతుందా? ఇప్పుడు దేశ రక్షకులు ఉన్నారండి. దేశ రక్షకులు అంటే సైనికులు, మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో మనకి ఉగ్రవాదులు మన దేశంలోనికి చొరబడిపోతున్నారు ఎక్కువ శాతం. ఇటు ఉగ్రవాదులు చొరబడిపోతున్నారు, చాలామంది విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు సైతం భయంకరంగా మన దేశం మీద టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఉగ్రవాదులు వచ్చేసారు అనేటువంటి డౌట్స్ కూడా క్లారిటీ చేస్తున్నారు ఇప్పుడు. అంటే సైనికులు అనేవారు చాలా ఎలర్ట్గా ఉండాలి. వాళ్ళకి శిక్షణ ఎలా ఉంటుందో తెలుసా? అత్యంత భయంకరంగా ఉంటుందండి. మొన్న మధ్యకాలంలో హిస్టరీ ఛానల్లో చూశానండి నేను, ఒక మనిషిని తీసుకువెళ్ళిపోయి నూతులు పడేశారండి. నూతులు పడేసిన తర్వాత పైకి వస్తున్నప్పుడు మళ్ళీ ముంచేస్తున్నారు వాళ్ళే, అంటే ఒక దేశ రక్షకులుగా శిక్షణ పొందినటువంటి వాళ్ళకి చాలా కఠినంగా ఉంటుంది శిక్షణ, చాలా కఠినంగా ఉంటుంది శిక్షణ. వాళ్ళు చెబుతూ మాట్లాడుతూ అంటున్నారు, విమానంలో తీసుకెళ్తామని చెప్పారండి, పారాసూట్లు కట్టారంటే పారాసూట్లు కట్టిన తర్వాత పారాసూట్లు అనేవి వాళ్ళకి ఎప్పుడు కూడా అలవాటు లేనివట. పారాసూట్లు కట్టిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సడన్గా విమానంలో నుంచి కాలుచుకుని బయటికి గెండేశారట, కాలుతో తన్నేశారు. ఆ పైనుంచి పడిపోతున్నప్పుడు వాళ్ళ ప్రాణం రక్షించుకోవడానికి ఆ బటన్ నొక్కేసరికి ఎప్పుడు నొక్కాలో తెలియక ఎక్కడెక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయి పడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఇలా చేస్తేనే శిక్షణ అన్నారటండి. అక్కడ మనం ఇష్టం వచ్చినట్లు ఉండడానికి వీల్లేదు. అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు క్రాఫ్ వేసుకోవడానికి ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్లు ఎగడానికి వీలుగా ఉండదు. నీ ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలు తినడానికి వీల్లేదు. అన్ని కొలతలుగా ఉంటుంది. చాలామంది మిలిటరీలో జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత దాన్ని భరించలేక ఆ శిక్షణ పూర్తి చేయకుండానే పారిపోవచ్చిన వాళ్ళు ఉంటారు. మీకు తెలుసా? ఆ శిక్షణ పూర్తి చేయరు వాళ్ళం. ఎందుకంటే చాలా కఠినంగా ఉంటుంది ఆ శిక్షణ. ఆ కఠినమైనటువంటి శిక్షణను ఎదుర్కొన్న తర్వాత హిమాలయ పర్వతాల్లోనో లేకపోతే మన బోర్డర్లోనో వాళ్ళని కాపలా పెడతారు వాళ్ళే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేశాన్ని రక్షించటానికి శిక్షణ ఇచ్చేటప్పుడు ఇంత కఠినంగా ఉంటే మరి ఆత్మను రక్షించటానికి ఇంకెంత కఠినమైన శిక్షణ ఉండాలి చెప్పండి. దేశాన్ని రక్షించటానికి శిక్షణ అవసరం. మరి ఈ శిక్షణకు దాన్ని ఆలోచించుకున్నట్లయితే మిలిటరీ నుంచి పారిపోవచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ మనం ఇప్పుడు శిక్షణ తీసుకుంటుంది ఆత్మలకు రక్షించటానికి అన్న సంగతిని మర్చిపోకండి మీరు. మరి అది ఎంత కఠినంగా ఉంటుంది చెప్పండి ప్రియమైన వాళ్ళరా. అది చెబుతున్నాడు దేవుడు. చూసారా? మళ్ళా చదవండి ఒకసారి, ఆకాశము క్రింద జరుగునదంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని వారు దీని చేత అభ్యాసము శిక్షణ పొందవలెనని. దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన
ప్రయాసము బహు కఠినమైనది అని చెప్పాడండి. బహు కఠినమైనది అన్నాడండి. మీరు బాగా వినాలి. మరి దేశ రక్షణ కొరకు శిక్షణ తీసుకుంటున్న వారి సంగతి అలాగుంటే, మరి ఆత్మల రక్షణ కొరకు శిక్షణ తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారో మీ కళ్ళతో చూపిస్తాను ఈరోజు మీకు నేను. యోబు గ్రంథము, యోబు గారి గ్రంథము 33:19 చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 33:19 తీశారా? 33:19 వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నెప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును అంటున్నాడు. ఎలాగట శిక్షణ ఎలా తీసుకుంటున్నాడట? వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నెప్పులు కలుగుట వలనను వాడు శిక్షణనుందును అన్నాడండి. శరీరంలో ఎంత పెద్ద గాయమైనా సరే తక్కువని నయమైపోతుందండి. శరీరానికి గాయమైతే మళ్ళీ శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని తీసి ఏం చేస్తారంటే దాన్ని కొడతారు, దాన్ని అతికిస్తారు. కానీ ఎముకల విషయానికి వచ్చామనుకోండి, ఎముకల విషయానికి వస్తే ఎముకలో వెంట్రుక వాసి చిట్లింది అంటే ఎంతో కాదు, పెద్దదేమీ కాదు, వెంట్రుక వాసి చిట్లింది అంటే అందులో నుంచి వచ్చే నొప్పి మామూలు నొప్పి కాదు ప్రేమైన వాళ్ళరా. వెంటనే వెంట్రుక వాసి చిట్లింది అనేసరికి ఇంచుమించు లేదంటే 45 రోజులు దగ్గరగా లేదా 2 నెలలు దగ్గరగా కొట్టేసేస్తారు. ఎక్కడికి కదలకుండా ఒక ప్రాంతంలోనే ఉంచుతారు. ఒకే ప్రాంతంలో ఉంచి ఇది కదిలితే జాగ్రత్త, ఇది కదిలింది అంటే మాత్రం మొత్తానికి ఎముక మొత్తం విరిగిపోతుంది, జాగ్రత్త అని చెప్తారు. ఏమండి, ఎముకల్లో నుంచి వచ్చే నొప్పి చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా నొప్పి కోసం కానీ బాధ కోసం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగేవారనుకోండి, బాధ ఎలా ఉందరా అని అడిగారనుకోండి, సపోజ్ బాధ ఎలా ఉంది అని అంటే వారు ఏమంటాడో తెలుసా, ఆ బాధ నువ్వు అనుభవిస్తేనే తెలుస్తుంది అది బాధ ఎలా ఉందని చెప్పలేము. కాబట్టి అంతేనా, ఒక లెంప మీద కొట్టేసి ఒరే ఎంత బాధగా ఉందిరా అన్నావు అనుకో సపోజ్, ఆడు కూడా ఇంకో లెంప మీద కొట్టి ఏం చేస్తాడు, ఎలా ఉందిరా అంటాడు. అంతేనా, ఏమండి ఎముక విషయానికి వచ్చినప్పుడు వెంట్రుక వాస అయినటువంటి చిట్లు పోతే చాలండి. 2 నెలలు 3 నెలలు కట్టేసేసి లోపల పడుకోబెట్టిన తర్వాత ఆ కట్టేసిన వాడి దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి, ఆ కట్టేసిన వాడి దగ్గరికి కానీ ఆ ఎముకి ఇరిగిపోయిన వారి దగ్గరికి కానీ వెళ్ళామనుకోండి, అక్కడ వేదాంత వస్తుందండి బాబు. అక్కడ నాకు తెలిసిన ఒక సహోదరుడు ఎముకి ఇరిగిపోయింది, అయ్యో తమ్ముడు ఎముకి ఇరిగిపోయింది కదనేసి వెళ్ళి పలకరించిన తర్వాత అన్న ఈ బాధ ఎవరు పడకూడదన్నా, యా ఈ బాధ ఎవరు పడకూడదన్నా. అప్పుడు అర్థమైందా నీకు, అప్పుడు అర్థమైందా చూసారా, ఈ బాధ ఎవ్వరూ పడకూడదన్నా అని మాట మాట్లాడుతున్నాడు అంటే ఆ శరీరంలో నుంచి వస్తున్నటువంటి ఆ బాధ ఉంది చూడు, ఆ బాధతోనట ఆ బాధ ఎలా ఉంటుందని అంట శిక్షణనుందుతాడట. మళ్ళా చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను, ఎడతెగని నొప్పులు కలుగుట వలనను అంటున్నాడు. ఏమండి ఎముకలు క్రైస్తవులకు మాత్రమే ఇరిగిపోతుందా చెప్పండి, ఈ మాటలు క్రైస్తవులకు మాత్రమేనండి, ఇది క్రైస్తవులకు మాత్రమేనండి, ఇది మతబోధండి, ఇది మనకు పనికిరాని బోధండి అని అనుకుంటున్నట్లయితే మనకంటే మూర్ఖుడు ఎవరు ఉండరు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి మానవునికి కూడా మానవ శరీరం నిలబడాలి అంటే, ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే ఫిల్టర్స్ ఎంత అవసరమో,
ఒక మనిషి శరీరం నిలబడాలి అంటే, 50 కేజీల మాంసము మొత్తం నిలబడాలి అంటే, ఈ మెత్తని మాంసం నిలబడాలి అంటే ఖచ్చితంగా లోపల ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు ప్రతి ఒక్కరికి ఇరిగిపోతాయి, ప్రతి ఒక్కరు కూడా ఇరిగిపోయే పరిస్థితుల్లో ఉంటుంది. కనుక ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి చూడండి ఏమంటున్నాడు. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమును నొందును అని ఉందండి. చూడండి, మానవులకు దేవుడు విధించినటువంటి ఈ శిక్షణ అనేది ఎంత కఠినమైనది, ఎంత కఠినమైనది. ఈ కఠినమైన శిక్ష నాకు ఎందుకు ప్రభా, ఇలా ఎందుకు పెట్టావు ప్రభా అని అడిగామనుకోండి, సపోజ్ బాధ వస్తేనే బాధ అబ్బుతుంది. మీకు అర్థమవుతుందా? బాధ వస్తేనే బాధ అబ్బుతుంది. బాధ రాలేదు అనుకో, సపోజ్ ఉదాహరణకి బాధ అబ్బుతుందా? మన పిల్లల్ని ఎలా పెంచుతాం? మన పిల్లలకి అస్సలు ఏ బాధ కలగకూడదు. నేను పడిన బాధ నా పిల్లవాళ్ళు పడకూడదు, నేను పడిన కష్టం నా పిల్లవాడు కనబడకూడదు. దానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం చెప్పండి. కనీసం చిన్న బాధ కూడా తన జీవితంలో పడకుండా పిల్లల్ని పెంచాలని ఆశపడతాం. ప్రియమైన వాళ్ళారా, చిన్న బాధ కూడా వాడికి పడకూడదు. వాడికి ఎండాకాలం వచ్చిందంటే ఏసీ ఉండాలి, వర్షాకాలం వచ్చిందంటే ఆ శరీరాన్ని రక్షించుకోవడానికి అన్ని సదుపాయాలు ఇంట్లో చేస్తాం మనం కదా. ఇలా సదుపాయాలన్నీ చేసిన తర్వాత వాడు ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత వాడు ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఉదాహరణకి ఆ బాధను తట్టుకునేటట్లుగా శిక్షణ ఇచ్చేటువంటి పాఠశాలలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఒకసారి ఆలోచించండి. విద్యా బుద్ధి నేర్పిస్తామని అంటారు తప్ప బుద్ధి నేర్పించే వాళ్ళు లేరు. కానీ బాధ వచ్చినప్పుడు ఆ బాధను ఎలా ఎదుర్కోవాలి, శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను మనం ఎలా ఎదుర్కోవాలి, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మన పిల్లలు ఎలా ఎదుర్కోవాలి, ఆ కష్టములో వాళ్ళు ఎంత చాకచక్యముగా దేవుని వాక్యములో మరింత విశ్వాసంతో ఎలా కొనసాగాలి అని శిక్షణ ఇచ్చేటువంటి పాఠశాలలు ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడ ఉన్నాయా? లేవండి. అర్థమవుతుందా? ఆడపిల్లనండి అల్లారు ముద్దుగా పెంచుకుంటామండి, చిన్న బాధ కూడా తెలియకుండా పెంచుకుంటామండి. ఎందుకంటే మన ప్రేమ అనుకుంటాం. అల్లారు ముద్దుగా పెంచుకుని, చిన్న బాధ కూడా తెలియకుండా పెంచుకుని, ఆమె శృతిమెత్తంగా పెంచుకున్న తర్వాత ఒక అయ్యి చేతిలో పెడతాం. అయ్యి చేతిలో పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అయ్య మంచోడు కాదనుకోండి, ఉదాహరణకి అయ్య మంచోడు కానప్పుడు ఆమెను చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఆ చిత్రహింసలు జీవితంలో ఎప్పుడు తన తల్లిదండ్రుల దగ్గర అనుభవించలేదు కనుక అది కొత్తగా ఉంది కనుక ఏం చేస్తుంది అంటే ఎమ్మట్నే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే ప్రమాదం ఉంది. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. బాధ అనేది వాళ్ళ జీవితంలో ఎలా ఎదుర్కోవాలో, బాధ వస్తే ఆ బాధలో విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో, కష్టం వస్తే ఆ కష్టంలో ఎలా ధైర్యంగా ఉండాలో, కష్టాన్ని ఎలా ఎదురించాలో, ఇది శిక్షణ. ఆ శిక్షణ ఇచ్చాడు యేసుక్రీస్తుకి. తెలుసా, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము తీశారా, 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకము అన్నాడండి. తృణీకరించుకము అన్నాడు. ప్రభు అని పెద్ద అక్షరాలు రాశాడు చూడండి అక్కడ. ప్రభు అని పెద్ద అక్షరాలు రాశాడా? 12వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా అంతా కూడా 11వ అధ్యాయంలో చెబుతూ, 11వ అధ్యాయం అయిపోయిన తర్వాత 12వ అధ్యాయంలో మాట్లాడుతూ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వల్లే ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి అన్నాడు. ఈ పాపమును విడిచిపెట్టిన తర్వాత
ఐదో వచనంలో చెబుతున్న నా కుమారుడా, ప్రభు చెయ్యు శిక్షను, ప్రభు చెయ్యు శిక్షను అన్నాడండి. శిక్షణ వేరు, శిక్ష వేరు, రెండు గమనించాలి మీరు. శిక్షణ వేరు, శిక్ష వేరు. స్కూల్కి పిల్లలు వెళ్తూ ఉంటారు. పిల్లలు వెళ్తున్నప్పుడు పిల్లవాడు లెక్క సరిగ్గా చేయలేదనుకోండి, సపోజ్ మొదట మాస్టర్ చెప్తాడు, చెప్పి నాయన లెక్క జాగ్రత్తగా చేయరా అని చెప్తాడు. రెండోసారి కూడా వాడు తప్పు చేశాడు అనుకో, అప్పుడు బెత్తముచ్చుకుని చేతి మీద గట్టి కొడతాడండి. గట్టిగా ఎందుకు కొట్టాడు? అతను ఎందుకు బెత్తంతో శిక్షించాడు? అలా శిక్షిస్తే తల్లిదండ్రులు ఊరుకుంటారు ఈరోజు, మా అబ్బాయిని కొడతావా, మా అబ్బాయిని కొట్టడం నువ్వెవరో అసలనే అని అడుగుతారు, అడగరా గురువుని. పిల్లవాడికి చిన్న బాధ కలిగితే చాలు, వద్దు విద్య, వద్దు ఏమీ వద్దు, విద్యా బుద్ధిని మాకేమొద్దు, ఇంటికి తీసుకొచ్చేస్తాం, మాకు పూలంత పొలం ఉంది, ఆ పొలంలో పని చేసుకుంటాడు, మాకేం ఆస్తి పాస్తులు లేవనుకుంటున్నారా, మా పిల్లల్ని శిక్షిస్తారా అని అడుగుతారు తప్ప. ఈ శిక్ష అనేది ఎందుకు వేశాడో అర్థం చేసుకుని వాడు ప్రయోజకుడు అవ్వాలి అంటే, మాస్టర్ బెత్తముచ్చుకుని కొడుతున్నప్పుడు వాళ్ళు ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉంటారా చెప్పండి, ఒకసారి ఆలోచించండి. శిక్షణలో శిక్షిస్తుంది వాళ్ళ ప్రయోజకులు అవడానికే కానీ, వాళ్ళ ప్రయోజనమైనటువంటి జీవితాన్ని జీవించడానికే కానీ, ఒకవేళ మాస్టర్ ఒక దెబ్బ కొడితే మాత్రం ఓర్చుకోలేరు తల్లిదండ్రులు. పెద్దలకంటే ముందు తల్లిదండ్రులు ఓర్చుకోలేరు ఈరోజు. బిడ్డల విషయం పక్కన ఉంచండి, ఇంటికి వచ్చి అమ్మా నన్ను ఇలా కొట్టాడమ్మా మాస్టర్ అన్నావు అనుకో, ఆ మాస్టర్కి ఎన్ని గుండెలు, నా కూతురు కొడతాడు వాడు అంటారా అంటారు, అసలు నిన్నే కొట్టమన్నాడు. ఆ విషయం తెలుసా, చూడండి సామెతల గ్రంథం, సామెతల గ్రంథం తీసారా, సామెతల గ్రంథం ఎన్ని వచ్చినమ్మా 30. సామెతల గ్రంథం 30 అధ్యాయము దాని ఎన్న వచ్చిన 23 అధ్యాయం చూడండి ఒకసారి ప్లీజ్. నీ బాలుణ్ణి శిక్షించుట మానకుండుము అన్నాడు, మానకొనకుము, బెత్తముతో వాణ్ణి కొట్టినీడలా, బెత్తముతో వాణ్ణి కొట్టినీడలా, వాడు చావకుండును బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించుదువు అంటున్నాడండి. అంటే తండ్రినే బెత్తంతో కొట్టమన్నాడు. ఇంకో సందర్భంలో మాట్లాడతాడు ఏంటో తెలుసా, తండ్రి శిక్షించకపోతే తండ్రి ప్రేమించినవాడు కాదట, తండ్రి బెత్తంతో కొట్టకపోతే ప్రేమించినవాడు కాదట, వాడు తప్పు చేస్తే బెత్తాన్ని వాడాలి కదా, వాడు తప్పు చేస్తే బెత్తాన్ని వాడాలి, వాడు మంచి చేస్తే ప్రోత్సహించాలి, మంచి చేస్తే ప్రోత్సహిస్తావు. గిఫ్ట్ ఇంటికి తీసుకొచ్చాడు అనుకోండి, సపోజ్ నాకు ఈ బహుమతి వచ్చింది నాన్న అన్నావు అనుకో, సపోజ్ 10 మందిని కేకేస్తావు, 10 మందిని కేకేసి ఏం చేస్తావు, 10 మందికి లడ్డూలు తీసుకొస్తావు, లడ్డూలు తీసుకొచ్చి నా కొడుకు ఈ గిఫ్ట్ వచ్చింది, నా కొడుకు చక్కని ఉత్తీర్ణత అయ్యాడు, నా కుమారుడు చక్కనటువంటి ఉపదేశాలు చేశాడు అనేటువంటి భావంతో 10 మందికి చెప్పుకుంటావు, మరి వాడు తప్పు చేస్తే శిక్షించాలి అన్నటువంటి బుద్ధి లేదా నీకు, చెప్ప. అది అన్నాడు ప్రభు శిక్షను. చూడండి ఏమంటున్నాడు అక్కడ, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:5 వచ్చిన, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము అంటారండి. బాగా వినాలి, మా బాధలు ఎలాగుంటాయి తెలుసు, అంత మాటు గద్దింపేనండి, అంత మాటు గద్దింపే, ప్రతి వారం గద్దింపు ఉంటుందండి,
గద్దింపు మాటలు అనేసరికి చాలా మందికి ఇసుకు పడుతుంది. గద్దింపేటండి బాబు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేటండి బాబు. దేవసన్నిధికి వెళ్ళేసరికి మనసంతా ప్రశాంతంగా ఉండాలట. అసలు ప్రభుకే ప్రశాంతత లేదు అంటే ప్రశాంతంగా ఉండాలి. చాప కింద నీళ్ళ వెళ్ళిపోవాలి. ఆశీర్వాదాలే కావాలి మాకు, శాపాలు మాకు వద్దు. మేము శాపాలు తీసుకునే భక్తులు కాదు, ఆశీర్వాదాలు తీసుకునే భక్తులు మాత్రమే అనేటువంటి బోధలు కూడా ఉన్నాయి. ఇంకా అందుకని ఎలా ఉంటుందంటే బోధలు ఎక్కడ గద్దింపు ఉంటుందండి, అర్థమైందా? ఎక్కడ గద్దింపు ఉండదు. బుద్ధి చెప్పేటువంటి బోధలు ఉండవు, బుద్ధి చెప్పేటువంటి మాటలు ఉండవు. ఎప్పుడు చూద్దామన్నా సరే వాస్తవానికి ఆశీర్వాదాలు 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 అనేసరికి పిండిస్తాడో పిండిని దీవిస్తాడో దండను దీవిస్తాడు దాన్ని దీవిస్తాడు దీన్ని దీవిస్తాడు అన్నారు అనుకోండి, సపోజ్ విపరీతంగా జనాలు వెళ్ళిపోతారు కదా. ప్రభు యొక్క గద్దింపును ఏమంటున్నాడు అక్కడ, ప్రభు గద్దించినప్పుడు విసుకము, ప్రభు తను ప్రేమించు వారిని శిక్షించి, తను ప్రేమించు వారిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకు మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడలా, మీరు పొందని ఎడల శిక్షలోపాలు పొందని ఎడల శిక్షలోపాలు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అన్నాడండి. ఇప్పుడు విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు మాస్టర్ శిక్షిస్తున్నప్పుడు మాస్టర్ బెత్తంతో కొడుతున్నప్పుడు కోపం వచ్చింది తీసుకొస్తావు అనుకున్నాడు, ఏమవుతాడు ఇప్పుడు? వాడు ఏమవుతాడు చెప్పండి? విద్యాబుద్ధులు నేర్పిస్తున్నప్పుడు మాస్టర్ శిక్షిస్తే నువ్వు ఇంటికి తీసుకొచ్చేసి ఇంటికారు పెట్టుకుంటే వాడు ఏమవుతాడు? ప్రయోజకుడు అవడవాడు, ప్రయోజకుడు అవడు. ఇది ఎంత వాస్తవమో, గద్దింపుకు విసుగుపోయావు అంటే నువ్వు కూడా ప్రయోజకురాలువో ప్రయోజకుడవో. ఈ గద్దింపు మనకు చాలా అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే ప్రభు యొక్క శిక్షణ ఎలా ఉంటుంది అంటే ఆ శిక్షణ కోసం మాట్లాడుతూ రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 4వ వచనం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం 5:4 తీసారా? అంతేకాదు శ్రమ ఏమండి, ప్రారంభంలో మాట్లాడాడు చాలా కఠినంగా ఉంటుందని చెప్పాడు. ఒక సైనికుడుగా శిక్షణ తీసుకుంటున్నప్పుడు చాలా కఠినమైనటువంటి శిక్షణలో పాలు పంచుకుంటారని చెప్పాడు. ఈ పాలు పంచుకున్నటువంటి వ్యక్తులకు వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కొన్ని విషయాలను వినాలి. కొన్ని క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారు అంటే అక్కడ యాక్చువల్లీ ముళ్ళకంపలు ఉండవు, కానీ ముళ్ళకంపలు ఉంటే ఆ ముళ్ళకంపలను కూడా ఎదిరించి ముందుకెళ్ళేటట్లుగా ముళ్ళకంపల్లో దురుతారండి వాళ్ళం. మీకు అర్థమైందా? ముళ్ళకంపలు ఉన్నాయనుకోండి, సపోజ్ అక్కడ యుద్ధం చేస్తున్న సమయంలో ముళ్ళకంపలు ఉన్నప్పుడు ఆ ముళ్ళకంపలు గుచ్చుకుంటే అమ్మా అని అక్కడ యుద్ధంలో ఆగిపోతే ఎవడో కూడా తుపాకుచ్చుకుని కాల్చేస్తాడు చచ్చిపోతాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఏం చేస్తారంటే ముళ్ళకంపలు క్రియేట్ చేసుకుంటారు. అక్కడ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ దాని మీద దొర్లుతారు. ఆ నొప్పులు భరిస్తారు, ఒక రోజు భరిస్తారు, 2 రోజులు భరిస్తారు, 3 రోజులు భరిస్తారు. భరించిన తర్వాత అలవాటు అయిపోతుంది. దాన్ని ఎలా అధిగమించాలో వాళ్ళు తెలుసుకుంటారు. అది శిక్షణ.
ఇక్కడ క్రైస్తవుడు అనేవాడికి శ్రమ అనేది రావాలి అన్నాడండి. శ్రమ అనేది రావాలి. మీకు అర్థం కావాలి, ఇంకా బాగా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు, మీకు తెలుసో లేదో, అంటే డాక్టర్ అవ్వడానికి బైపీసీ గ్రూప్ తీసుకుంటారు, బీఎస్సీ చదువుతారు, బీఎస్సీ తీసుకున్న తర్వాత డాక్టర్ అయిన తర్వాత ఒక శవాన్ని తీసుకొస్తారు వాళ్ళ దగ్గరికి ప్రాక్టికల్ చేయడానికి. ఒక శవాన్ని తీసుకొచ్చి ఆ శవాన్ని కోస్తారు అక్కడ. శవాన్ని కోసిన తర్వాత అందులో నుంచి రక్తం వస్తుంది, అందులో నుంచి అవయవాలు వస్తాయి, అందులో నుంచి ప్రతి అవయవాన్ని కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అక్కడ. అంటే వాళ్ళు ప్రాక్టికల్గా చూపించడానికి ఏం చేస్తారు అక్కడ, ఒక శవాన్ని తీసుకొస్తారు, శవాన్ని తీసుకొచ్చి ప్రాక్టికల్ చేసి చూపిస్తారు. ఇప్పుడు క్రైస్తవుడు అనేవాడికి శ్రమ ఉంటేనే కదా ఓర్పు అనేది కనిపిస్తుంది. చెప్పండి, శ్రమ ఉంటేనే కదా ఓర్పు కనబడుతుంది, అవునా కదా? ఈ శ్రమ అనేది ఎంతమంది ఎదురెళ్తారు చెప్పండి? ఈ శ్రమలకు ఎదురెళ్ళేది ఎవరు చెప్పాలి? శిక్షణలో ఉన్నప్పుడు శ్రమ వచ్చినా దాన్ని ఓర్చుకునే శక్తి నీలో ఉండడానికి శ్రమకు ఎదురెళ్ళేవారు ఎవరో చెప్పండి. శ్రమకు ఎదురెళ్ళింది యేసు ప్రభు, వెళ్ళడా లేదా? శ్రమకు ఎదురెళ్ళింది యేసు ప్రభు. సువార్త ప్రారంభిస్తున్నప్పుడు యేసు ప్రభు కోసం దేవుడు ఒక మాట మాట్లాడతాడు, ఏంటో తెలుసా? సువార్త ప్రారంభంలో మాట్లాడతాడు మాట, ఆయన పుట్టినప్పుడు అన్న మాట, సువార్త ప్రారంభిస్తున్నప్పుడు అన్న మాట ఏంటో తెలుసా? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను అంటాడు. పుట్టినప్పుడు అంటాడా మాట? పుట్టినప్పుడు అంటాడా? పుట్టినప్పుడు అంటే ఆయన సువార్త ప్రారంభంలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఉపద్రవాలైనా నా కుమారుడికి పక్కగా ట్రైనింగ్ ఇచ్చాను, నేను పక్కగా శిక్షణ ఇచ్చాను. ఒకవేళ ముఖం మీద ఉమ్మేసినా దాన్ని తుడుచుకునేటట్లుగా యేసుక్రీస్తుకి పక్కగా శిక్షణ ఇచ్చి పంపించాడు. అందుకనే చెబుతున్నాడు, పక్కాగా ఇతను సమాజంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి 100% క్వాలిఫైడ్. ఎవరు? 100% యేసు ప్రభు క్వాలిఫైడ్. ఎందుకంటే ఆయన ఒకవేళ ఎదుటి వ్యక్తి దూషించినా సరే ఎదురు దూషించేవాడు కాదు, హింసించిన ఎదుటి వాడిని హింసించేవాడు కాదు, ముళ్ళకంచెలైనా సరే ఓర్చుకునే ఓర్పు కనిపించేటువంటి వ్యక్తి అతడు నిజమైన సువార్తికుడు. చూసారు, యేసు ప్రభు కోసం గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో శ్రమ వచ్చింది అంటే సువార్త మాండవు, కష్టం వచ్చినా సువార్త మాండవు, బాధ వచ్చినా సువార్త మాండవు, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సువార్త మాండని యేసు ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు కూడా మరొక వ్యక్తి కోసం సాక్ష్యం ఇచ్చారు. ఆయన ఎవరో తెలుసా? ఎవరో? యేసు ప్రభు కూడా మరొక వ్యక్తి కోసం సాక్ష్యం ఇచ్చారు. అతను ఎవరు? పౌలు. పౌలు గారి కోసం మాట్లాడుతున్నారు చూడండి, అపొస్తలుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము తీశారా? అపొస్తలుల కార్యములు 9:13 చూద్దాం ప్లీజ్. అందుకు అననీయ పౌలు దమస్క ప్రాంతానికి వెళుతున్నప్పుడు, పౌలును కొట్టినప్పుడు, పౌలు వెళ్ళిపోయి ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పౌలుకి బాప్టిజం అని అననీయను పంపిస్తాడు. ఈ అననీయను పంపిస్తున్నప్పుడు అననీయ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చూడండి, అననీయ ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని ఆయన గురించి అనేక వలన వింటిమి. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల దగ్గర అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చినందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు. ఈ మాట చాలా కఠినమైన మాట అండి.
నా నామం భరించుటకు, నా నామం భరించుటకు అన్నాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తం ఏమొస్తాయన్నాడు. ఆ శ్రమలను ఎదిరి ఆ శ్రమలను ఓర్చుకునే శక్తి మీలో ఉందా? ఆ శ్రమలను ఓర్చుకునే మీ శక్తి ఉంటే మీరు శిక్షణ తరగతుల్లో పూర్తి అయినట్టు, మీ శిక్షణ తరగతుల్లో పూర్తయినట్టు, మీరు శిక్షణ తీసుకున్నట్లు, మీరు శిక్షణ తీసుకున్నటువంటి మీరు సమాజంలోకి వెళ్ళి అర్హత పొందినటువంటి వాళ్ళు. సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా వాక్య విషయంలో కానీ మళ్ళీ ఎవరైనా చిన్న దోషణ మాట మాట్లాడితే తట్టుకోలేమే, వెంటనే వాడి మీద షటర్ల మీద షటర్లు, కౌంటర్ల మీద కౌంటర్లు, కౌంటర్ల మీద కౌంటర్లు విపరీతంగా నేస్తామే. ఎవరైనా చిన్న మాట అంటేనే తట్టుకోలేని మనము శిక్షణలో ఎక్కడున్నాం చెప్పండి? శిక్షణలో ఎక్కడున్నాం ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి ఏమండి మాట ఏమంటున్నాడు అక్కడ? నా నిమిత్తము నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదును. ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదును. ఇప్పుడు క్రైస్తవులుగా శిక్షణ పొందిన వాళ్ళకి ఇన్ని శ్రమలు అనుభవింపవాలని మనం చూపించామనుకోండి, ఇన్ని శ్రమలు ఎందుకు ప్రభువా? ఏసీ గది ప్రభువా, ప్లీజ్ ప్రభువా, అదెడు ప్రభువా, శ్రమ పొందడానికి వచ్చినడు ప్రభువా, నువ్వు శ్రమలు అంటే నేను మాత్రం అస్సలు రాను ప్రభువా అసలు సంఘానికి, అసలు శ్రమలు అంటేనే రారు కదా ప్రభువా అంటారంటరా. పౌలు కోసం యేసుక్రీస్తు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎన్ని శ్రమలు అనుభవించేలా నేను అతనికి చూపుదును. అర్థమవుతుందా? ఈ శ్రమల్లో ఓర్చుకున్నాడు, ఈ శ్రమల్లో బాధపడ్డాడు, ఈ శ్రమల్లో ఓర్పు కలిగి ఉన్నాడు. కనుక పౌలు శిక్షణ తీసుకుని పరీక్షలో నిలిచాడు. పరీక్షలో నిలిచిన తర్వాత విశ్వాసపు యాత్రను చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది మనం కూడా చేయాలండి, మనం కూడా చేయాలి. అది రోమిలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు చూడండి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగా చేయనని ఎరిగి అన్నాడండి. శ్రమ రోస్తే ఏం కనబడాలి? అప్పుడు ఓర్పు కనబడకపోతే, ఓర్పు కనబడకపోతే నువ్వు క్రైస్తవుడుగా ఫెయిల్ అయినట్టు. అర్థమవుతుందా? ఆత్మల రక్షకుడుగా నువ్వు ఫెయిల్ అయినట్లు. శ్రమలో ఓర్పు కనబడకపోతే ఆత్మల రక్షకుడు కాదు నువ్వు. నీ ఆత్మనే నువ్వు రక్షించుకోలేవు, నీ ఆత్మనే నువ్వు రక్షించుకోలేవు. నీకు అర్థమైందా? అంటే శ్రమ రావాలి క్రైస్తవుడికి, శ్రమ రావాలి. ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో ఓర్పు కనబడాలి, ఓర్పు పరీక్షకు నిలాలి, పరీక్ష నిరీక్షణను కలగజేయాలి అన్నాడండి. ఇదండి శిక్షణ. ఇలాంటి శిక్షణ పర్ఫెక్ట్గా తీసుకున్నారు కనుక వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఇతడు ఇప్పటి వరకు నీకు తెలియని సౌలు, ఇప్పటి వరకు నీకు తెలియదు ఇతను, చంపడమే చూసావు, చంపడమే చూసావు, చంపడమే చూసావు. నేను ఒకే ఒక్క మాటతో శిక్షణిచ్చాను, ఒకే ఒక్క మాటతో కళ్ళు తెరిపించాను, ఒకే ఒక్క మాటతో అతడు చంపేవాడు చావడానికి సిద్ధమైపోయాడు. అదయ్యా చూసారా, ఒకే ఒక్క మాటతో చంపేవాడు చావడానికి సిద్ధమైపోయాడు. యేసు ప్రభు అతని మీద ఎంత నమ్మకం లేకపోతే ఈ మాట మాట్లాడతాడండి. అననీ దగ్గర, అననీ దగ్గర ఏమంటున్నాడు? నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనము, సాధనము. ఇప్పుడు దేవుని నామము, యేసుక్రీస్తు నామము, క్రైస్తవుని నామము భరించుటకు ఏర్పరచుకున్న సాధనాలుగా ఉండాలి. ఆ సాధనాలే పరిపూర్ణమైన శిక్షణలో పొందినటువంటి వాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, నీకు అర్థమవుతుందా సందర్భం?
దేవుడు యేసుక్రీస్తు కోసం మాట్లాడాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని యేసుక్రీస్తు కోసం మాట్లాడి యేసుక్రీస్తు సమాజంలోకి పంపించాడు. పంపించిన తర్వాత ఎన్ని హింసలైనా సరే నన్ను విడిచిపెట్టడం, ఎన్ని బాధలైనా నన్ను విడిచిపెట్టడం, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా విశ్వాసాన్ని సన్నగిల్లిపోకుండా అతడు పరలోకం చేరేంత వరకు, లోక పాపాలన్నీ తీసుకుని వెళ్ళిపోయేంత వరకు ఏమాత్రము కూడా వెనుతిరగనటువంటి అద్వితీయుడు, పాపము చేయని సత్పురుషుడుగా పాపం అనేది తన కందకుండా బ్రతకగలిగినటువంటి ఏకైక పురుషుడు యేసుక్రీస్తు అని యేసుక్రీస్తు కోసం దేవుడు సాక్ష్యమిచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి శిక్షణ మనకు కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం, అటువంటి శిక్షణ మనకు కావాలి. చూసారా, ఒక యేసేపు జీవితాన్ని చూడండి ఒకసారి. యేసేపుకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో, యేసేపుకు శిక్షణ ఇచ్చింది ఎవరో? కన్న తండ్రి. నిజం, తండ్రి శిక్షణ ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము తీశారా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము తీయాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. 9వ వచనంలో అయితే నువ్వు జాగ్రత్త పడుము, ఇజ్రాయేలీయులతో చెబుతున్నాడు అక్కడ. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లు అవి నీ జీవిత కాలమంతియు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనసులో బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును, నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. నువ్వు చూసావు చూడు, ఇజ్రాయేలీయులతో చెబుతున్నాడు. నువ్వు చూసావు చూడు, ఎర్ర సముద్రం నుండి పాయలైపోయినప్పుడు దారి తోచని స్థితిలో, దారి లేని స్థితిలో ఇజ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుండి విడుదల కలిగిస్తున్నప్పుడు, వాళ్ళు ఐగుప్తులో నుంచి వస్తున్న సమయంలో వెనకాతల ఫరో సైన్యం, విపరీతమైన సైన్యం. ఈ సైన్యం అయితే వెనకాతల ఎదర చూస్తే సముద్రం, బాగా వినాలి, ఎదర చూస్తే ఏంటి సముద్రం, వెనకాల చూస్తే సైన్యం. వెనక్కి వెళ్తే చచ్చిపోతారు, ఎదరికి వెళ్తే చనిపోతారు. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా ఎదరికి వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా ఎదరికి వెళ్ళాలా? ఏమండి, ఎటూ తోచని స్థితి ఆ సమయంలోనే విశ్వాసాన్ని సన్నగిల్లిపోయారు ఇజ్రాయేలీలు. మోషే మీద ఎన్నో శనిగారు. 50 ఐగుప్తులు సమాధులు లేవనుకున్నావా, ఇక్కడికి తీసుకొచ్చి చంపించేద్దాం అనుకుని అందరు వెనకాల సైన్యం ఉన్నారయ్యా, ఇంతమందిని కూడా నువ్వు చంపించేద్దాం అనుకుంటున్నావు అనేసి మోషే మీద విపరీతంగా సరుగుతున్నప్పుడు దారి తోచని స్థితిలో దారి కల్పించిన దేవుడు మన వెనకాతలు ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. కదా చెప్పండి, దారి కల్పించని స్థితిలో దారి వెనకాతలు మన వెనకాతలు ఉన్నాడు. నీ వెనకాతలు దేవుడు ఉన్నాడు, వెళ్ళు. నీ వెనకాతలు మనుషులు కాదు, నీ వెనకాతల సంఘము కాదు, నీ వెనకాతల జనం కాదు, నా వెనకాతల ఉన్నది దేవుడు. అర్థమవుతుందా? ఇంత బాబు చెప్పాడు. దావీదుకు నూతన బలం ఎలాగొచ్చింది అంటే దావీదు వెనకాతల ముందు ఎవరో, ఎవరో యుద్ధమో యెహోవాదే. నేను పడుతున్న దేవుని కోసం శ్రమలు అనుభవిస్తున్నాను, నా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు దేవుడు అని యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. దేవా దేవా నా చెయ్యి ఎలా విడిచి తివి అని అడిగాడు. ఎప్పుడు, ఎప్పుడు? నువ్వు శ్రమలు వచ్చినా నీ వెనకాతల దేవుడు ఉంటాడు. ఆ శ్రమను సంతోషంతో అంగీకరిస్తున్నావు అంటే నీ ఓర్పు కనబడుతుంది అంటే నీ స్థితి మారిపోతుంది అని అర్థం.
అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లలారా? ఇక్కడ చెబుతున్నారు చూడండి, తల్లిదండ్రులకు చెప్తున్న మాట చూడండి, 4:9 4:9 ఏం మాట్లాడుతున్నాడు? అయితే నువ్వు జాగ్రత్త పడుము, నువ్వు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలం అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. నువ్వు ఏదో నేర్పించవసరం లేదు. యాకోబు అదే నేర్పించాడు. యాకోబు తన కుమారుడైన యోసేపుకు నేర్పించాడు. యోసేపు జీవితం చాలా గొప్ప జీవితం అండి, నిజంగా అద్భుతమైన జీవితం అండి. యవనస్తులకి చాలా ఆదర్శప్రాయమైన జీవితం అంటూ ఉంది అండి యోసేపు జీవితం. ప్రేమైన వాళ్ళరా, పోతీఫర్ భార్య వస్తుంది ప్రేరేపిస్తుంది. పోతీఫర్ భార్య వచ్చి ప్రేరేపిస్తున్నా సరే, ఒక యవనస్తుడు అందులోనూ సుందరుడు, ఇతను పాపం చేస్తే ఎవ్వరికి తెలియదు, ఆకాశమందున్న దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియకపోతే యేసేపు ఒక మాట మాట్లాడతాడండి. అలాంటి మాట ఈరోజు క్రైస్తవులు ట్రైనింగ్ అయ్యని చెప్పారు చూడు, వాళ్ళు ఎవరైనా మాట్లాడగలరా? మాట్లాడగలరా చెప్పండి? ట్రైనింగ్ అయిన వాళ్ళు కాదండి, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మాట్లాడగలరా? ఇచ్చేవాళ్ళు మాట్లాడగలరా? ఏమన్నాడు ఆయన? నా దేవునికి విరోధముగా ఎంత పాతకము నేను కట్టుకోలేను అన్నాడండి. ఎంత కట్టుకోలేను అన్నాడు. కట్టుకోలేను అన్న తర్వాత ఆ స్త్రీ అతని మీద తిరగబడింది, ప్రేరేపించింది నేను కాదు అతనేని, అతను అవమానపరిచింది, అతను తీసుకెళ్లి చెరసాల్లో వేసేసారు. చెరసాల్లో ఎలా ఉన్నాడండి? చెరసాల్లో ఎలా ఉన్నాడు? ఒకవేళ ఈ స్త్రీయే నన్ను ప్రేరేపించి ఈ స్త్రీయే నన్ను తప్పు చేయమని అడిగితే చెరసాల నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ ఎలా ఆలోచించాడో తెలుసా? ఈమె ఒక కుటుంబం, ఈమె సంసారం చేసుకుంటుంది, ఈమె గుట్టు బయట పెడితే కాపురం విడిపోతుంది, కాపురం విడిపోకూడదని ఆమె గుట్టు బయట పెట్టకుండా శిక్షను అనుభవించాడండి. అదండి యేసేపు జీవితం. యేసేపు జీవితం ఆనందంతో చెరసాల్లో ఉన్నాడు, ఆనందంతో చెరసాల్లో ఉన్నాడు, ఆనందంతో ఐగుప్తు దేశంలో పరవాసిగా ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు. ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో నిందలు అనుభవించాడు. ఇవన్నీ ఇతనికి ఎంత స్టాండర్డ్ ఎలాగొచ్చింది అంటే యాకోబు నేర్పించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మా పిల్లలు సువార్త పంపిస్తే ఇన్ని బాధలు అనుభవిస్తారా? అనుభవిస్తారు. మనం అనుభవిస్తామా? మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, సువార్త ప్రకటిస్తున్నావు అనుకోండి, సపోజ్ దానికి వాక్యం బాగాలేదన్నారు అనుకోండి, 4 రోజులు మళ్ళీ బయటకు రాడు. ఎవరైనా అన్నాం అనుకోండి, సపోజ్ ఉదాహరణకి బాగా చెప్పలేదని అన్నారు, నన్ను ఎంత కించపరి చేశారు, నన్ను ఎంత బాధపరి చేశారు, 4 రోజులు మళ్ళీ బయటకు రాడాడు. చూసారా? సువార్తకు వస్తే అవమానాలు ఎదుర్కొంటాం, సువార్తకు వస్తే శ్రమలు ఎదుర్కొంటాం, సువార్తకు వస్తే అనేక హింసలు ఎదుర్కొంటాం. వీటన్నిటిని ఓర్చుకునే శక్తి నీలోకి ప్రవేశించాలి, వీటన్నిటిని సహించే శక్తి నీలో ప్రవేశించాలి. అదే పౌలు గారు మాట్లాడుతున్నారు. చివరిగా ముగించేస్తాను చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:25 కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులు 11:25 అది పౌలు యొక్క సువార్త పరిచర్యలో అతను ఎదుర్కొన్నటువంటి అవమానాలు చెబుతున్నాడు. నన్ను ఎలా కొట్టారు, మీరు సింపతి చూపించండి చెప్తున్నాడా? మీ వికార ముఖాలతో మీ జిడ్డు ముఖాలతో ప్రత్యేకించి సింపతి చూపించమని చెప్తలేదు. అక్కడ ఏం చెప్తున్నాడు? నన్ను కొట్టారు అన్నావు, అయ్యో నేను కొట్టేశారా అని జాలి చూపించమని కాదు. ఇదిగో నేను సువార్తకు ఎలాగైతే వెళ్ళానో మీరు అదే ఉద్దేశంతో సువార్తకు బయలుదేరుతున్నారు కనుక మిమ్మల్ని కూడా సత్యాన్ని బోధిస్తే మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను మీరు ఒకసారి చూడండి. దీన్ని ఓర్చుకునే శక్తి మీకు ఉండాలి అంటాడండి.
నీకు అర్థమైందా ప్రియమైన వాళ్ళరా? చెబుతున్నాడు చూడండి ఏమంటున్నాడు, యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనను ఆపదలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనులైనటువంటి ఆపదలోను అన్ని జనుల వలనైన ఆపదలోను పట్టణంలో ఆపదలలోను అరణ్యముల ఆపదలోను సముద్రంలో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని, ప్రయాణముతోను ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పికలతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటివి, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి అన్నాడండి. ఇవన్నీ ఓర్చుకునేటట్లుగా శిక్షణ తీసుకున్నామా చెప్పండి? ఇవన్నీ మన జీవితంలో కప్పలైనయా చెప్పండి? ఒకసారి ఆలోచించండి, ఇన్ని సందర్భాలు ఉన్నాయి కదా, అనేక మార్లు ఆకలి దప్పికలతో, ఆకలేసింది దప్పికేసింది, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఇదో సువార్థ పరిచర్యలో ఇన్ని బాధలు అనుభవించాను, ఈ బాధలు నేను తట్టుకున్నాను, ఈ బాధను నేను తట్టుకున్నాను, ఈ బాధను తట్టుకునేటట్లుగా నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, ఈ బాధను తట్టుకునేటట్లుగా మీకు ఉందా అని చెబుతున్నాడు. ఇక్కడ అర్థమవుతుందో ప్రియమైన వాళ్ళరా? అంటే సువార్తలోకి వస్తున్నాము అంటే ఆత్మలు రక్షించేటువంటి యొక్క శిక్షణ తీసుకోవాలి అంటే ఇవన్నీ ఓర్చుకుంటేనే కానీ మనం ఒక సంపూర్ణ సేవకుడుగా తయారవ్వం. బోధకులం కాదు, సేవకులము. గనుక సంపూర్ణమైన సేవకుడుగా తయారవ్వాలి అంటే ఆకలి తెలియాలి నీకు. కడుపు మాడినప్పుడు నీ పరిస్థితి ఎలాగుంటుందో, కడుపు నిండినప్పుడు ఎలా ఉంటుందో, ఆకలి దప్పికలు యొక్క రుచి నీకు తెలియకపోతే, ఆ రుచి నీకు తెలియకపోతే ప్రతిసారి ఆ కడుపు నిండేటట్లుగా ఉన్నట్లయితే, ఏ శ్రమ లేకుండా ఉన్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లలరా మనం సువార్తికులు అవ్వం. అందుకనే చెప్పాడు శిక్షణలో ఉన్నప్పుడు బహు కఠినమైనది అన్నాడు. బాధలోనే బాధ అబ్బుతుంది గనుక బాధ ద్వారా శిక్షణిచ్చాడు. అలా శిక్షణిచ్చి యేసుక్రీస్తును భూమి మీద పంపించాడు. భూమి మీద పంపించిన తర్వాత ఆ భూమి మీద ఆయన పడిన కష్టాన్ని ఓర్చుకున్నాడు. అదంతా దేవుడు నా వెనకాతల ఉన్నాడన్న ధైర్యం. పౌలు యేసుక్రీస్తు నా వెనకాతల ఉన్నాడన్న ధైర్యం. ఆ ధైర్యంతో ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా సిద్ధపడ్డారో మన పిల్లల్ని అలాగే తీర్చిదిద్దాలి. మన పిల్లలను అన్ని విధాలుగా వారిని తీర్చిదిద్ది సమాజంలోనికి ఆత్మల రక్షకులుగా బయలుదేరేటట్లుగా పంపించాలి. అదే దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. సువార్త పరిచర్యలో పాలు పంచుకున్న, ఆత్మలను రక్షించటానికి బయలుదేరిన అనేక మంది నాయన, ఎంతమంది జీవితాలను మేము పరిశీలించిన, వాళ్ళ జీవితాల్లో ఒకరోజు కూడా సుఖపడినట్లుగా లేదు తండ్రి. శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి తప్పించగలవానికి యాచలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరించాడు. నీ కుమారుడే, ఏ పాపము చేయని నీ యొక్క సత్పురుషుడే నాయన.
శరీరధారిగా ఉన్న దినములలో చాలా బాధపడ్డాడు తండ్రి. బాధ వస్తే దూరమైపోతున్నాయన మేము. బాధపడిన వెంటనే ప్రభు మా పిల్లవాడు ఈ శిక్షనొద్దు మాకు అని గృహాలకు తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి. అంతగా శ్రమలు పెట్టేవారు కాదు నాయన, బోధ నేర్చుకుంటున్నారు. ఈ బోధలో వచ్చేటువంటి వితర్కాలను ఎదుర్కోవాలి అన్న, వాళ్ళ అనుభవ జ్ఞానులు కావాలన్నా వాళ్ళ అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి తండ్రి. ప్రతి ఒక్కరూ అనుభవ జ్ఞానులై ఉండాలని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి, అనుభవాలు ఎన్నో పాఠాలు మాకు నేర్పిస్తున్నాయి తండ్రి. ఈ అనుభవాల ద్వారా ప్రభు ముందుకు సాగుతున్నాం. విశ్వాసంలో సన్నగిల్లక అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఎదురైనా వాటినన్నిటినీ కూడా ఓర్చుకునే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన బిడ్డను సురక్షితంగా 2 సంవత్సరాలు విద్యా బుద్ధులు నేర్పించి పరలోకపు విద్యను నేర్పించి తండ్రి, ఎవరికి లేని ధన్యతను బిడ్డకు అనుగ్రహించి నాయన. నాయన సేవకుడుగా సమాజములో ఆత్మలను రక్షించాలనేటువంటి సదుద్దేశముతో ఆత్మల రక్షణే ధ్యేయముగా ప్రభువా తల్లిదండ్రులు తండ్రి తమ కష్టాన్ని బిడ్డ కొరకు వేయపరచి ఆ కుమారుణ్ణి నాయన ఒక చక్కని కుమారుడి చేతిలో పెట్టి తండ్రి, ఒక సేవకుడుగా అతడు నిర్మాణం అవ్వాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి కుమారుడు కొరకు నాయన చక్కగా ఆలోచించిన తల్లిదండ్రులు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డనైనా మరింత అభివృద్ధి పొందే భాగ్యాన్ని దయచేయమని బ్రతుకులాడుకుంటున్నాను. నీ అందు భయమును భక్తిని విశ్వాసాన్ని కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. నాయన సేవకుడుగా సమాజంలోకి వెళ్ళే ముందు నాయన తన జీవితంలో నీ చేతిలో పెట్టేటట్లుగా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఒక అన్న తన కుమారుడైన సమూయేలును తండ్రి పాలు బలవంతంగా మాన్పించి ఆ గుడిమెట్ల మీద వదిలేసినప్పుడు నువ్వే ఆ కుమారుని పెంచావు నాయన, నువ్వే ఆ కుమారుని పెంచావు గనుక అతడు ఒక గొప్ప సేవకుడైన తర్వాత నాలో ఎవరినైనా అన్యాయంగా ఏదైనా పుచ్చుకున్నానని అడిగినప్పుడు, నిలబడి అడిగినప్పుడు తండ్రి నువ్వే అన్యాయము చేయలేదని అతనికి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు తండ్రి. ఆ కుమారుని పెంచింది ఏలీ కాదు, ఆ కుమారుని పెంచింది నువ్వు నాయన. అట్టి శిక్షణ మాకు అనుగ్రహించమని బ్రతుకులాడుకుంటు నీ పిల్లవాడిని, అలాగే నీ దగ్గరకు వచ్చిన పిల్లవాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని చున్నారని కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.